స్వాతంత్ర సమరయోధుడి భూమి కబ్జా చేసిన వారిపై చర్య తీసుకొని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని జనజాగృతి సేన ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎంఆర్ఓ నాగేశ్వరరావుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు గంజిగూడెం మల్లయ్యకి ప్రభుత్వం 1992లో జహీరాబాద్ మండల హుగెల్లి గ్రామంలో 10 ఎకరాల ఒక గుంట భూమి ప్రభుత్వం కేటాయించింది. సాగులో ఉండగా మల్లయ్య ఆయన భార్య గంజిగూడెం లక్ష్మమ్మ 2015లో అనారోగ్యంతో మరణించారు. 10 ఎకరాల ఒక గుంట భూమి పేరు మార్పిడి కోసం ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే 5 ఎకరాల భూమి మాత్రమే ఆన్లైన్లో చూపిస్తుంది. మిగతా 5 ఎకరాలు గ్రామానికి చెందిన వారు దొంగ సంతకాలతో కబ్జాకు గురైంది. కనీసం 5 ఎకరాల భూమి పేరు మార్పిడి చేయాలని ఎంఆర్ఓ ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ 6 ఏండ్ల నుండి తిరుగుతున్నా అధికారులు పట్టా పాస్బుక్ ఇవ్వడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పట్టా పాస్ పుస్తకం ఇవ్వాలని, లేని ఎడల కుటుంబ సభ్యులతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయం ముందు దీక్ష చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గంజిగూడెం సంతోష్ కుమార్, జనజాగృతి సేన సహాయ కార్యదర్శి ఎల్ వేణుగోపాల్, నందనాయకుల నరసింహారాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతుండ్రు. అయినా ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు పట్టించుకోలేదు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. కలెక్టర్ గారు అప్పుడున్న జేసీ మేడం కూడా స్పందించి ఆ భూమిని వీళ్లకు కేటాయించాలని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు ఈరోజు అవినీతికి అలవాటు పడి ఈరోజు వాళ్ళ భూమిని ఈరోజు న్యాయంగా వారసులకు రావాల్సిన భూమిని వారసులకు కేటాయించకుండా వాళ్ళు వీళ్ళని సతాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ న్యాయబద్ధంగా వాళ్ళకు రావాల్సిన భూమిని ఈరోజు గంజిగూడెం శ్రీనివాస్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వారసులకు కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కేటాయించి వాళ్ళకు పాస్బుక్ ఇవ్వాలి. ఒకవేళ ఆ 5 ఎకరాల భూమికి సంబంధించి పాస్బుక్ ఇవ్వకపోతే మేము భూమి ఏదైతే ఉందో ఆ భూమి జాగ మీదకి పోయి మేము అక్కడ చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని అక్కడ మేము దాన్ని మా చేతిలోకి తీసుకుంటాం. దాని తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం శాంతి భద్రత సమస్య వస్తే ఆ పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకోసమని చెప్పి మేము ముందుగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా భూమి మాకు కేటాయించి మాకు న్యాయం చేయాలి. లేకపోతే మేము జాగ మీదకి పోయి మేము చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని మా భూమి మేము సాగు చేసుకుంటామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.